మొన్నటి పంచాయతీ ఎన్నికలకు వైసీపీ ఫ్యాన్ స్పీడ్ కి టీడీపీ కంచుకోట పూర్తిగా బీటల్గా మారింది. స్థానిక ఎన్నికల్లో ముందు బాలయ్య చేసిన మంత్రాంగం ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదు. ఫ్యాన్ స్పీడ్ కి సైకిల్ టైర్లు రెండు గింగిరాలు కొట్టి చతికిల పడింది. అనంతపురం జిల్లాలోనే హిందూపురం నియోజకవర్గం టీడీపీకి పెట్టిందే కోటగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది టీడీపీని బురిడీ కొట్టించింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ వివిధ కారణాల వల్ల గ్రామ స్థాయి నుండి మున్సిపల్ ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా తగినంత మెజార్టీ లేకపోవడంతో డేలా పడి ఉండేది. అయితే అందుకు భిన్నంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజార్టీ సాధించి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఎంతగానో ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీని బురిడీ కొట్టించి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అదే టీడీపీ నాయకులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజా అభివృద్ధిని పక్కన పెట్టారని, అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలా కాదని, చెప్పిందే చేస్తాం చేసి చూపిస్తాం, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమంటూ ప్రజల వద్దకు వెళ్లి వైఎస్ఆర్సీపీ విస్తృతంగా ప్రచారం చేయడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమానికి తోడు స్థానిక ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ స్థానికంగా కాపురం ఉంటూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారానికి మార్గం చూపుతున్నారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా అహర్నిశలు ఎప్పటికప్పుడు నిఘా వేస్తూ అర్హులకు అందే విధంగా కృషి చేస్తున్నారు. దీని ఫలితంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడానికి కారణమని కూడా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, వాళ్లకు డబ్బుల మీద నమ్ముకున్నారు, బూటకు హామీలు నమ్ముకున్నారు. ఆఖరి నిమిషంలో ఏదో 500 వెయ్యి ఇద్దామని ప్రయత్నాలు చేయడం, తర్వాత మర్చిపోయి తర్వాత ప్రజలు ఏమప్పా మా గురించి రావడం లేదంటే ఏం చేయాలన్నా మా ప్రభుత్వం లేదు, ఉండేది జగనన్న ప్రభుత్వం. అయినా మేము మీకు 1000 రూపాయలు తీసుకున్నాం కదా, 500 తీసుకున్నాం అని చెప్పి ఈ మాయ మాటలు చెప్తూ 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 ఇది 30 సంవత్సరాలుగా కాలం వినపడుతూనే ఉన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేక సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా హిందూపురానికి వచ్చిపోతూ ఉండడంతో ఇటు ప్రజలు అటు టీడీపీ నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయానికి వివిధ కారణాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా కారణమని చెప్పవచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు చూసి ఆకర్షితులై హిందూపురం మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు మరియు వారి కుమారులు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. నా పేరు కార్తిక్, మా నాన్నగారి పేరు రంగనాయకులు, ఎక్స్ఎమ్మెల్యే హిందూపూర్. ఆయన పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి టీడీపీ పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు మేము నారా 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని దగ్గరగా చూడడం జరిగింది, ఆయన మీద అభిమానం పెరిగింది. నాన్నగారు పార్టీలో టీడీపీలో ఉండడం వల్ల
ఇన్ని రోజులు అక్కడే కొనసాగా. ఇప్పుడు మా రిక్వెస్ట్ మీదుగా, మా సపోర్టర్స్ వాళ్ళ రిక్వెస్ట్ మీదుగా నాన్నగారు మేము అంతా వైఎస్ఆర్లో చేరాలని అనుకున్నాం. జగన్ గారి దగ్గర లీడర్షిప్ కింద పనిచేయాలని అనుకున్నాం. ఇక్బాల్ సార్ గారి లీడర్షిప్ కింద పనిచేయాలని అనుకున్నాం. నమస్తే, మా నాన్న పేరు పి రంగనాయకులు, రెండుసార్లు హిందూపూర్ ఎమ్మెల్యే, 1982లో ఒకసారి, 2004లో ఒకసారి, అది కాక 1985లో యాప్కో చైర్మన్ అయ్యాడు. మళ్ళీ 2014 జనరల్ ఎలక్షన్ తర్వాత 2016లో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సో మేము సీఎం గారి పథకాలు అన్నీ చూసి మేమంతా ఆకర్షణమయ్యాము. మేము కూడా పార్టీలో చేరాలని అనుకున్నాము. నాన్నగారు, మేము, అన్న అందరూ పార్టీలో చేరాము. మా కార్యకర్తలు కూడా 1982 నుండి ఎంతోమంది కార్యకర్తలు మా డాడీ అనుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు కూడా ఇది చాలా మంచి పని అని చెప్పారు. ప్రస్తుతం హిందూపురం పరిస్థితి ఎలా ఉందంటే, అధికారంలో ఉన్న అప్పటి ప్రజాప్రతినిధులు మాజీలు కావడంతో ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో టీడీపీ ఇక్కడ డేలా పడిందని చెప్పవచ్చు. చోటామోటా నాయకులతోనే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి వివిధ కారణాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో తగినంత మెజార్టీ స్థానాలు లేకపోవడం అని చెప్పవచ్చు. దురదృష్ట కారణాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో వాటమి అయినప్పటికీ, వాటమికి కారణాలు తెలుసుకుని త్వరలోనే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపి టీడీపీ కంచుకోటను కాపాడుకుంటామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఉత్సాహం నింపిన గ్రామ పంచాయతీ ఎన్నికలు టీడీపీ కంచుకోటకు బీటలు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని నాయకుల ధీమా. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపి కంచుకోటను కాపాడుతామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం రాజకీయ పరిస్థితి ఇలా ఉంది. త్వరలో జరగబోయే హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో కంచుకోటను టీడీపీ కాపాడుకుంటుందో లేక చతికిల పడుతుందో చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన వైఎస్ఆర్సీపీ హిందూపురం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందో అన్న విషయం వేచి చూడాల్సి ఉంది.